Good evening, all of you. Welcome to the YouTube channel Ada247 Telugu. All of you, hi. Good evening, Chandra shekhar hi. And uh, Madhuri, Lakshmi Maheshwari, right, Raj Gupta, all of you. Very good evening, sir. Let's start today's session, is called Bahubali 2.0 Entire English textbook explanation, that is, what in English as well as in Telugu also.

సో అడ్డాక దంగల్ అని చెప్పేసి మనకు వన్ ల్యాక్ గేమ్ షో మనకు ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫిబ్రవరి ఈవినింగ్ ఎయిట్ పిఎంకి స్టార్ట్ అవుతుంది సో దాట్ టు డౌన్లోడ్ ట్ ట్వంటీ పర్సెంట్ అప్లికేషన్ అదే విధంగా టు సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ అఫీషియల్ ఛానల్ యూ హావ్ టు ఫిల్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ ఓకేనా సో ఇక్కడ సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫర్ ఈజ్ రన్నింగ్ రైట్ నౌట్ ప్లస్ డబుల్ వెరైటీ ఆన్ ఆల్ ప్రొడక్ట్స్ నడుస్తుంది ఇక్కడ యూ హ్యావ్ టు విజిట్ ద వెబ్సైట్ అడ్ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ అండ్ యూజ్ ద కూపన్ కోడ్ వై టూ జీరో నైన్ యూస్ చేయాల్సింది రిక్వెస్ట్ మీ అందరికీ కూడా సో అదేవిధంగా బాహుబలి టూ పాయింట్ ఓ ఇంగ్లీష్ స్పెషల్ బ్యాచ్ అని చెప్పేసి అన్ని పోటీ పరీక్షల కొరకు ఫౌండేషన్ బ్యాచ్ అనేది ఇంక్లూడ్స్ ఫ్రీ ఈ బుక్ కూడా మీకు అందించడం జరుగుతుంది ఇక్కడ చూస్తున్నటువంటి బుక్ చూస్తున్నారు ఇది కూడా మీకు అందిస్తాము ఇప్పుడు చూపిస్తాను అంటే డీటెయిల్స్ అన్ని కూడా బ్యాచ్ వచ్చేసి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది యూ హ్యావ్ టు యూ హ్యావ్ టూ అవర్స్ ఆఫ్ టైం సాయంత్రం ఫైవ్ పిఎం టు సెవెన్ పిఎం అంటే ఈ టైమింగ్స్ కూడా చేంజ్ ఇద్దాం మనకు అనుగుణంగా దాని గురించి మీరు టెన్షన్ పడద్దు <laughs> okay. Uh-huh. Not yet, I think. Yeah. So here SSC CGL Samagra Foundation Batcher twenty twenty మీరు ఫిబ్రవరి టెన్త్ నుంచి ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అయినా సెవెన్ ఏఎం టు టెన్ ఏఎం వరకు స్టార్ట్ అవుతుంది మెగా ప్యాక్ కూడా మనకు రెడీగా ఉంది సో మీరు ఎందులో జాయిన్ అవ్వాలన్నా కూడా యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ వై టూ జీరో నైన్ ఓకేనా అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకేనా సో వి వీషల్ సి హౌ టు పర్చేస్ ది పర్టిక్యులర్ బాహుబలి బ్యాచ్ టూ పాయింట్ ఓ అనేది మనం చూద్దాం ఇక్కడ రండి సో జస్ట్ యూ హ్యావ్ టు టైప్ ఇన్ ద గూగుల్ హోమ్ పేజ్ అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ డాట్ కామ్ అని టైప్ చేయాలి అడ్డా టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ అని టైప్ చేసి ఎంటర్ చేసిన వెంటనే మీకు ఇట్లా మన యొక్క పేజ్ ఓపెన్ అవుద్ది మీరు చూడండి ఓపిగా అందరు కూడా పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఈ బాక్స్లో మీరు జస్ట్ యాప్ టు టైప్ బిఏఏహెచ్ యూ బిఏఎల్ఐనా టూ పాయింట్ ఓ అని టైప్ చేసిన వెంటనే మీకు లింక్ వస్తూ ఉంటుంది ఇక్కడ బాహుబలి టూ పాయింట్ ఓ అని టైప్ చేశాను చేసిన వెంటనే ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే యాక్చువల్ ఫీ అనేది ఫోర్ థౌజండ్ ఉంది కాకపోతే ఓకే లెట్ మీ హైడ్ అ బిట్ మై సెల్ఫ్ సారీ సో కెన్ యూ సీ దిస్ రైట్ నౌ యూ కెన్ సి ఆన్ ద బోర్డ్ రైట్ చూడండి బాహుబలి టూ పాయింట్ ఓ స్పెషల్ ఇంగ్లీష్ ఫౌండేషన్ బ్యాచ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆల్ రైట్ కంప్లీట్ తెలుగు లైవ్ క్లాస్ బ్యాచ్ లవ్ క్లాసెస్ బ్యాచ్ బై అటర్ ట్వంటీ ఫోర్ సెవెన్ తెలుగు ఫ్యాకల్టీ అండ్ హెయర్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ వన్ సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటలు టూ అవర్స్ ఆఫ్ క్లాస్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ యూస్ మాత్రం అవైలబుల్గా ఉంటాయి వెలిడిటీ వచ్చేసి టూ ఫోర్ మంత్స్ అంటే టూ ఇయర్స్ వాలిడిటీ ఉంటుంది అంటే ఇప్పుడు మనకు డబుల్ వాలిడిటీ పీరియడ్ నడుస్తుంది కదా సో తదనుగుణంగా మీకు టూ ఇయర్స్ వాలిడిటీ అంటే ఇవాళ రేపు కనుక మీరు పర్చేస్ చేసుకుంటే టూ ఇయర్స్ వాలిడిటీ ఉంటుంది మీకు క్లియర్గా సో దీని తర్వాత వెలిడిటీ పర్చేస్ చేసుకుంటే మాత్రం జస్ట్ సిక్స్ మంత్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో వెంటనే మీరు పర్చేస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ కోర్స్ ఏంటి అంటే ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లనేషన్ కంప్లీట్ ఓకేనా ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సార్ మీరు ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ ఎంటీఎస్ స్టెనోగ్రాఫర్ మరియు అన్ని రకాల కాంపిటీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఓకేనా ఇక్కడ స్టడీ ప్లాన్ కొరకు మీరు చూసుకున్నట్లయితే స్టడీ ప్లాన్ ఏ విధంగా మనం డిజైన్ చేశామని తెలుసుకుంటే మీరు దీనిపైన క్లిక్ చేశాను స్టడీ ప్లాన్ చూసండి ఇది మొత్తం కూడా మన యొక్క స్టడీ ప్లాన్ ఇక్కడ ఓకేనా ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ మండే అవుతుంది మండే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు నౌన్ వన్ నౌన్ టూ ఓకేనా ప్రనౌన్ వన్ ప్రనౌన్ టూ టెన్సెస్ వన్ టెన్సెస్ టూ సబ్జెక్ట్ అగ్రిమెంట్ వన్ సబ్జెక్ట్ వఫ్ అగ్రిమెంట్ ఆర్టికల్స్ వన్ టూ అబ్జెక్టివ్స్ క్వశ్చన్ ట్యాంక్ ప్రిపోజిషన్ వన్ టూ సో ఇలా ప్రతి ఒక్కటి చాప్టర్ కూడా మనకి ఎన్ని క్లాసులు ఉన్నాయి చూడండి ఫార్టీ ప్లస్ ఏనా టోటల్ ఎన్ని క్లాసులు నలభై గంటల క్లాసు మనకి ఉంది అంటే కంప్లీట్ ప్రిస్క్రైబ్డ్ బ్యాచ్ అని చెప్పొచ్చు దీని ఉద్దేశంగా మనం ఎస్ అండి దాట్స్ గుడ్ ఎస్ ఉంటుంది మీరు అప్లికేషన్ యూజ్ చేస్తే మరి ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తుంది అంటే ఇప్పుడు మామూలుగా తొమ్మిది వందలు ఉంటుంది బయట పర్చేస్ చేస్తే అంటే వెబ్సైట్లో పర్చేస్ చేస్తే అప్లికేషన్ యూస్ చేస్తే మీకు మాత్రం ఎయిట్ ట్వంటీ ఐ థింక్ ఎయిట్ ఫార్టీ రూపులో వచ్చేస్తుంది అంటే ఇంకొక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇప్పుడు సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ ఆఫర్ ఉంది కదా మీరు అప్లికేషన్ యూజ్ చేస్తే ఎయిటీ టూ పర్సెంట్ ఆఫర్ రావడం జరుగుతుంది సో ఇదంతా కూడా మీరు చూస్తున్నారు ఇదంతా కూడా స్టడీ ప్లాన్ సార్ ఈ స్టడీ ప్లాన్లో మీరు క్లియర్గా చదువుకొని అంటే చూపిస్తాను మన టెక్స్ట్ బుక్ ఏ విధంగా ఉందని కూడా మనం క్లియర్గా చూడొచ్చు సో ఇక్కడ సబ్జెక్ట్ స్కోర్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకాబులర గ్రామర్ మరియు రీడింగ్ స్కిల్స్ ఫర్ ఆల్ కాంపిటీవ్ ఎగ్జామ్స్ వరకు ఇక్కడ మీరు తెలుగులో క్లియర్గా రాసి పెట్టాను మొత్తం అంతా కూడా ఇందులో ప్రధానమైనటువంటి డిస్కషన్ ఏంటి అంటే వివిధ యూట్యూబ్ ఛానల్స్ ఆన్లైన్ క్లాసెస్ ఫేవరెట్ లెక్చరర్స్ ఎంతో మంది ఉన్నా ఇంగ్లీష్ పైన పట్టు రాకపోవడానికి ప్రధాన కారణం ఏదైనా ఒక ఇంగ్లీష్ బుక్ ని పూర్తిగా చదవకపోవడమే దీనికి ప్రధాన కారణం సో దీనికోసమే మన అడ్డర్ ట్వంటీ ఫోర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ని పూర్తిగా పేజ్ టు పేజ్ చాప్టర్ టు చాప్టర్ డిస్కస్ చేయడానికి ముందుకు వస్తున్నాం మన స్కూల్ టెస్ స్కూల్ డేస్ మరియు టెన్త్ క్లాస్లో టెక్స్ట్ బుక్స్ని ఎలా ప్రిఫర్ చేశామో అలానే ఒక సమగ్రమైనటువంటి సుస్పష్టమైనటువంటి ప్రణాళికతో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ని పూర్తి చేయడానికి ముందుకు వస్తున్నాం ఈ కోర్స్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎవరికైతే ఇంగ్లీష్ కష్టంగా ఉందో లేదా కాంప్యూటీవ్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు పొందలేని వారి కొరకు ఈ యొక్క కోర్సు ప్రధానంగా తయారు చేయబడింది ఈ కోర్సులోని అంశాలు బేసిక్ గ్రామర్ ఒకాబులరీ మరియు రీడింగ్ స్కిల్స్ పైన పట్టు సాధించడానికి అనుగుణంగా ఉంటాయి తద్వారా మీరు మీ ఎగ్జామ్స్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయవచ్చు సో ఇందులో అంటే ఇక్కడ వంద గంటలు అన్నది తప్ప యాక్చువల్గా ఫార్టీ అవర్స్ మాత్రమే అండి ఇక్కడ రికార్డ్ చేసినటువంటి వీడియోలు అందించడం జరుగుతుంది విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లేదా ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీకు ఒకవేళ క్లాస్ మిస్ అయినట్లయితే ఏమైనా అనివార్య కారణాల వల్ల మీరు క్లాస్ మిస్ అయ్యారు మీరు క్లాస్ అటెండ్ కాలేకపోయారు సో తద్వారా మీరు మీ యొక్క ఆ మిస్ అయినటువంటి వీడియో క్లాస్ మీ యొక్క మెయిల్డీకి వస్తాయి డైరెక్ట్ గా అంటే మీరు అండర్ ట్వంటీ పర్సెంట్ మెయిల్ అడికి వచ్చేస్తుంది సో అందులో మీరు విదిన్ టూ డేస్ లో చూసుకోవచ్చు అపర్ విధ డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది రివిజన్ కొరకు రికార్డ్ చేసినటువంటి వీడియోను అండర్ ట్వంటీ పర్సెంట్ చూడొచ్చు తరగతులను చాలా అవుతుగా విశ్లేషించి బోధించబడును కోర్సు తర్వాత ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలనే అంశాన్ని కూడా వ్యూహాన్ని అందిస్తాము టైం మేనేజ్మెంట్ ప్రిపరేషన్స్ ఉంటాయి ఓకేనా ఈ కోర్సులో మొదటి జాయిన్ మొదటిసారి జాయిన్ అవుతున్న వాళ్ళు కావచ్చు అయినా అంతకుముందు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు అన్ని విధాలుగా ట్రై చేసుకోవచ్చు మీ దగ్గర ఫైవ్ ఎంబీపీఎస్ స్పీడ్ ఉంటే సరిపోద్ది అందనే ఒక ఉద్దేశం ఇక్కడ ఓకేనా ఫీ మీరు పే చేసినటువంటి ఫీ ఎట్టి పరిస్థితిలో వాపస్ ఇవ్వబడదు కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూడండి ఇక్కడ యాక్చువల్గా మీకు త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఉంది మీరు ఇంత పే చేయాల్సిన అవసరం లేదు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మీ మెయిల్ ఐడి పా మొబైల్ నెంబర్ అడుగుతూ ఉంటుంది అక్కడ వై టూ జీరో నైన్ కూపన్ కూడా యూస్ చేయాలి అప్లై అయిన చెప్పటితోనే మనకు యాక్చువల్గా నైన్ వన్ నైన్ రూపీస్ వచ్చింది చూసుకోండి ఇక్కడ నైన్ వన్ తొమ్మిది వందల తొమ్మిది పంతొమ్మిది రూపాయలు ఉంది మీరు అప్లికేషన్ ద్వారా పర్చేజ్ చేస్తే మరికొంత ఆ యొక్క రేట్ అనేది తగ్గిపోద్ది ఎయిట్ హండ్రెడ్లో పడిపోతుంది సో ఈ విధంగా మీరు బై నవర్ని క్లిక్ చేసిన వెంటనే మీకు పేమెంట్ గేట్ వేకి మొబైల్ నెంబర్ అడుగుతూ ఉంటుంది మీ యొక్క ఈమెయిల్ ఐడి అడుగుతూ ఉంటుంది సో మీరు ఏ పే మచ్చు గూగుల్ పే ఫోన్పే ఆల్ అక్యూరెట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఓకేనా నెట్ బ్యాంకింగ్ ఎలా అనే పే చేయచ్చు పేమెంట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు ఒకవేళ పేమెంట్ కనుక స్ట్రక్ అయిపోయినా మీరు పేమెంట్ చేసిన కన్ఫర్మేషన్ రాకపోయినా మీరు దాని గురించి బరిగా కావద్దు విదిన్ టూ టు త్రీ వర్కింగ్ డేస్లో మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది అలాంటి పేమెంట్ ఇష్యూస్ పట్ల ఎలాంటి టెన్షన్ లేదు మీరు దాని గురించి ఎలాంటి ఇబ్బంది పడద్దు రైట్ ఉన్నాయి ఉన్నాయి సరే ఇప్పుడు అదే చూపిస్తున్నాను సో ఇది మీరు చూస్తున్నటువంటి అంశం ఇది కదా సో ఇప్పుడు నేను ఎలా టీచ్ చేస్తాను అంటే ఈ బాహుబలి టూ పాయింట్ ఓ స్టార్ట్ అయిన తర్వాత నేను ఎలా టీచ్ చేస్తాను అనేది అంశం ఇక్కడ చూడండి ఇక్కడ యాక్చువల్గా మీరు ఇది అడ్డా ట్వంటీ సెవెన్ ఇలా ఉంటాయి బుక్స్ మనం బుక్స్ కనుక వెళ్ళినట్లయితే ఇలా బుక్ ఉంటుంది చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ ఇలా ఓపెన్ చేస్తాను నేను ఫస్ట్ ఏస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్ గ్రామర్ ఈ బుక్స్ నా ఉన్న చాప్టర్ మనం క్లిక్ చేద్దాం పర్మిషన్ అడుగుతా ఉంది ఎస్ ఐ ఐకి హ్యాడ్ గివ్ ద పర్మిషన్ చూస్తున్నారు కందరు రైట్ కార్తిక్ సో చూడండి ఇది మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుద్ది ఓపెన్ అయిన వెంటనే నేను మీకు ఇలా క్లియర్గా కనబడుద్ది చూడండి ఇది మనం ఇలా ఇలానే డిస్కస్ చేస్తాం సేమ్ ఈ యొక్క క్లాస్ రూమ్ లో కూడా ఇది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ తీసేసి మనం డిస్కస్ చేస్తాం ఏస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ బుక్ ఇది టెక్స్ట్ బుక్ పేరు ఇది ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ సో ఇక్కడ ఫస్ట్ చాప్టర్ చూడండి సెక్షన్ ఏ గ్రామర్లో ఉన్నాం మనం ఫస్ట్ గ్రామర్ డిస్కస్ చేస్తాం అందులో నౌన్ చాప్టర్ మీరు చూస్తున్నటువంటి ఇది నౌన్ చాప్టర్ ఓకేనా కొంచెం జూమ్ చేద్దామా ఇస్ ఇట్ ఓకే ఆర్ షెల్ షెల్ఫీ జూమ్ అప్ ఇట్ ఓకేనా ఏమైనా రైట్ చూడండి ఇక్కడ నౌన్ నేమ్ ఆఫ్ ప్లేస్ థింగ్ లైక్ రామ్ హ్యాపీనెస్ నౌన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ టు ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ కలెక్టివ్ నౌన్ మెటీరియల్ నౌన్ చూడండి ఇదంతా కూడా మన నౌన్ చాప్టర్ అవునా సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా మీరు నౌన్ చాప్టర్ అంటే ఇక్కడ ఇలా ఏం నేర్పిస్తామంటే ఇక్కడ అబ్బండ్ అంటే చాలా ఎక్కువ మనకి కాన్సెప్ట్ ఉంటుందండి ఇక్కడ ఇది కనబడుతుందా అగైన్ హైడ్ అయిపోయింది డేటా అలాంటి వెసులుబాటు ఏం లేదు కార్తిక్ గుడ్ క్వశ్చన్ బట్ అలాంటి వెసులుబాటు ఏం లేదు ఇప్పటివరకు మనం ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తానులేండి ఓకేనా చూడండి ఇక్కడ ఇవి నేర్చుకుంటాం మొత్తం ఇవి నేను డిస్కస్ చేస్తాను టూ అవర్స్ మొత్తం ఫోర్ అవర్స్ క్లాస్ ఉంటుంది మనకు నౌన్ సో నౌన్లో ఎక్కువ మెటీరియల్ ఎక్కువ చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు ఇంతకుముందు క్లాసెస్లో లాగా ఈ సంకల్పం వన్ కానీ టూ కానీ ఈ ఐడియా రాలా అప్పుడు మనకి రాకపోవడం వల్ల మనం ఏదైతే ప్రిస్క్రైబ్డ్ డేటా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు ఎంటైర్ టెక్స్ట్ బుక్ మనం చిన్నప్పుడు ఈ యొక్క మనము ఇది మనము ఇది ఏమంటాం వాటిని it's state to academy books tagada. prefer chest to manam, a band of musicians, a board of directors, a bevy of girls, a bevy of women, a bevy of uh, like, uh, you know, officers, you know, a bunch of grapes, a bunch of keys, a bundle of, you know, sticks, a bundle of hay, a caravan of merchants, a chain of mountains, a range of mountains, a choir of singers, choose you know, a class of students, okay, right. what is this, a class of? excuse me. You know, a class of a class of students you know like a clump of trees or a grove of goods a code of laws a cluster constellation a galaxy of stars you know a galaxy of stars a constellation of stars a cluster of stars a company of soldiers a regiment of soldiers an army of soldiers okay you know? like a convoy of ships a convoy of cars you know? like a course of series itla a manaki a fleet of ships you know? a fleet of motor cars itla you know? ఏ విధంగా చదవాలి అనేది ఒక ముప్పై ఏడు రకాలుగా వీళ్ళు క్లియర్గా రాసి పెట్టారు ఈ టెక్స్ట్ బుక్లో మీరు గమనించండి ఇది థర్టీ సెవెన్ టైప్స్ ఆఫ్ వే ఆఫ్ స్పీకింగ్ ద కలెక్టివ్ నౌన్స్ కలెక్టివ్ నౌన్స్ని ఈ విధంగా మాట్లాడుకోవచ్చు అని దాదాపు ఒక నలభై విధాలుగా వాళ్ళు పెట్టారు సో ఇదిని ఇది మనం ప్రాక్టీస్ చేస్తాం ఈ టెక్స్ట్ బుక్ అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుందని ఒక ఉద్దేశం స్టూడెంట్స్ అర్థమవుతున్నా సో ఇట్లా చూడండి అంటే ఇంకా క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది యాక్షన్ ఏ విధంగా ఉంటుంది స్టేట్ ఇదంతా ఇక్కడ క్లియర్గా ఇచ్చా చూసుకోండి క్వాలిటీ వచ్చేసి గుడ్నెస్ కైండ్నెస్ వైట్నెస్ డార్క్నెస్ హార్డ్నెస్ బ్రైట్నెస్ ఇదంతా క్వాలిటీని ఇండికేట్ చేస్తాయి నౌన్స్ అంతా నౌన్సే అంటే వర్బ్ నుంచి నౌన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలని చెప్పేది కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది మీరు గమనించండి వర్బ్ నుంచి నౌన్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి లైఫ్ లైవ్ లైవ్ ఐ మీన్ లివ్ లివ్డ్ లివ్డ్ లివింగ్ లివ్స్ ఇట్స్ వర్బ్ వెన్ యూ స్పీక్ ద నౌన్ లైఫ్ నో నో న్యూ నౌన్ నోయింగ్ నోస్ ఇట్స్ వర్బ్ నాలెడ్జ్ బట్ నౌన్ అడ్వైజ్ చూడండి ఏడీబీఐ ఎసి ఎసి ఉంటే చూడండి ఇది వర్బ్ సిఇ ఉంటే నౌను అంతే కానీ అడ్వైజ్డ్ అని చెప్పేసి ఏడీఐ అని రాయకూడదు ఆల్ టైమ్ అడ్వైజ్ ఏడీబీఐ ఎస్ఈడి ఏడీబీఐ ఎస్ఈడి నేను జూమ్ చేస్తాను ఏడీబీఐ ఎస్ఈఈడి సో ఈ విధంగా అని రాసుకోవాలి కానీ అని మాత్రం రాయకూడదు అని క్లియర్గా చెప్తున్నాడు ఇవన్నీ చూడండి ఇవన్నీ లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా వర్బ్ రైట్ సైడ్ ఉన్నదంతా కూడా ఏంటంటే ఇది నౌను సో ఈ విధంగా చక్కగా మనకు ఒక టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో డిస్కస్ చేస్తున్నాం అన్నట్టు లాఫ్ లాఫింగ్ లాఫ్స్ లాటర్ ఎ నౌన్ సో ఈ డిఫరెన్స్ మనకు తెలియాలి ఒకవేళ చేయాలన్నా కూడా ఓకేనా ప్రేజ్ రిప్లేస్మెంట్ అలాంటి క్వశ్చన్స్ చేయాలన్నా కూడా డిఫరెన్స్ అనేది మనకు క్లియర్గా తెలియాలండి ఓకేనా సో ఈ విధంగా మనం బాహుబలి టూ పాయింట్ ఓల్ అనేది డిస్కస్ చేస్తాం గవర్న్ గవర్నమెంట్ ఈస్ నౌన్ సో ఇలా ప్రతి ఒక్కటి చూడండి ఇక్కడ విధంగా నౌన్ నిన్ ఫ్రేమ్ చేస్తాం ఫ్రమ్ అబ్జెక్టివ్స్ నుంచి వరకు ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాం అనేది కూడా ఇవ్వడం జరిగింది మీరు గమనించండి ఇక్కడ బ్రేవ్ ఇస్ అబ్జెక్టివ్ బ్రేవరీ గ్రేట్ గ్రేట్నెస్ పూర్ పవర్టీ యంగ్ యూత్ వైజ్ ఫిజ్డమ్ లాంగ్ లెంత్ డీప్ డెప్త్ గ్రాండ్ గ్రాంజ్యూర్ గుడ్ గుడ్నెస్ ఆనెస్ట్ ఆనెస్టీ జస్ట్ జస్టిస్ ట్రూత్ ట్రూత్ బ్రాడ్ బ్రెత్ లైక్ వైడ్ విత్ సోల్ సోలిట్యూడ్ అయినా కైండ్ కైండ్నెస్ ఇవన్నీ ఏంటండి అడ్జెక్టివ్స్ ఫ్రమ్ కామన్ నౌన్స్ బాయ్ బాయ్హుడ్ అయినా లైక్ ఇన్ఫాంట్ ఇన్ఫాన్సీ థీఫ్ టెఫ్ట్ ఆల్ రైట్ లైక్ స్లేవ్ స్లేవరీ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ జడ్జ్ జడ్జ్మెంట్ గర్ల్ గర్ల్హుడ్ అయినా బాయ్ బాయ్హుడ్ అని కూడా రాసుకోవచ్చు ప్రాబ్లం లేదు హీరో హీరోయిజం బాండ్ బాండేజ్ లీడర్ లీడర్షిప్ కవాడ్ కవాడ్ ఐస్ ఇవన్నీ ఏంటండి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా కామన్ నౌన్స్ రైట్ సైడ్ ఉన్నదంతా కూడా ఏమని చెప్పాలి దాన్ని అంటే స్టేట్ ఆఫ్ లైక్ వడ్ సే కదా క్వాలిటీ అదంతా క్వాలిటీ అని చెప్తా ఉంటాం కామన్ నౌన్స్ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు సో ఇలా ద నౌన్ నంబర్ సింగులర్ ప్లూరల్ ఇవన్నీ కూడా మనకు తెలుసు సింగులర్ ప్లూరల్ పెద్ద ఇబ్బంది ఏం కాదు సో ఇలా కొన్ని ఇచ్చారు చూడండి క్లారిటీ ఏ విధంగా బలకూడదు ఏ విధంగా బలకాలి చూడండి కజిన్ బ్రదర్ కజిన్ సిస్టర్ అన్నది ఎప్పుడు కూడా ఏమని చెప్పాలి షీఈస్ మై కజిన్ హీజ్ మై హీస్ మై కజిన్ అని చెప్తా ఉంటాం పిక్ పాకెటీర్ తప్పు హీఈ్ ఎ పిక్ పాకెట్ షీఈస్ ఎ పిక్ పాకెట్ డోంట్ స్పిక్ ద బట్ పిక్ పాకెటీర్ ఓకేనా అర్థమవుతుందా సో ఈ విధంగా ఉంటుంది సార్ శాలరీ వచ్చేసి ఉంటుంది అంటే మాకు తగ్గట్టుగానే ఇస్తారు మరి తక్కువ ఏమి అన్యాయం చేయకుండా వర్క్ తగ్గట్టుగా శాలరీ ఉంటుంది ఓ సాలరీ అంటే అర్థమేంటి శాలరీ అడిగి కాబట్టి కాదు చెప్పాల నేను ఇక తప్పదు శాలరీ అంటే అర్థం ఏంటి ఏనా శాలరీ సెలైన్ బాటిల్ లైక్ సాల్ట్ వాటర్ హనా సాల్ట్ వాటర్ హనా లైక్ సాల్ట్ ఇంకేమైనా ఉన్నాయా సో ఇట్లా ఇక్కడ శాలంటే మీనింగ్ ఏంటంటే ఉప్పు కదా తెలుగులో ఏమంటాం నమ్మక అంటే హిందీలో నమ్మక తెలుగులో అంటే ఉప్పు అంటాం కదా అంటే నేను కంపెనీ ఉప్పు తింటున్నా నేను అంటే ఉప్పు తిన్నవాడికి అంటే వాడి ఉప్పు తిని వాడికి అన్యాయం చేయొద్దు అంటారు కదా సో ఆ ఫిలాసఫీ ఉంటుంది అన్నట్టు మన దగ్గర అంతమైంది ఆ శాలరీ అంటే అర్థమైంది ఎందుకు శాలరీ అంటున్నామంటే మనం కంపెనీ నేను కంపెనీ యొక్క ఉప్పు తింటున్నా ఆ ఉప్పు తిని దానికి అన్యాయం చేయదు కదా సో అంటే మనం ఎంతైతే క్లాసెస్ చెప్తాం వాళ్ళు అంతే ఇస్తారు ఎక్కువ ఇవ్వన్నా ఇవ్వరు అది సాధ్యం కాదు కదా మీకు కూడా తెలుసు సో ఓకేనా సో ఉప్పులు ఉండొస్తాను అండి సో ఇట్స్ గుడ్ ద నెక్స్ట్ పాయింట్గా ఏనా గుడ్ నేమ్ జస్ట్ నేమ్ గుడ్ నేమ్ అనకూడదు వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ వాట్ ఈస్ యూర్ బ్యాడ్ నేమ్ అనకూడదు జస్ట్ వాట్స్ యువర్ నేమ్ అంతే డోట్ స్పీక్ దట్ ఇట్స్ ఎ బిగ్ బ్లండర్ ఆర్ స్మాల్ బ్లండర్ అట్లా కాదు ఇట్స్ జస్ట్ బ్లండర్ మీన్స్ వాట్ మిస్టేక్ సో ఇదంతా కూడా వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ముందుకు వస్తామన్నట్టు ఏనా ఫ్లోర్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ రూమ్ గ్రౌండ్ సర్ఫేస్ ఆఫ్ ద అర్త్నా సో ఇట్లా స్కిల్ అయినా టాలెంట్ న్యాచురల్ ఎబిలిటీ అంటే ఇది జనరలీ వీ కన్ఫ్యూజ్డ్ యూజింగ్ దీస్ లైక్ ఫాలోవింగ్ నౌన్స్ ఓకే దట్స్ గుడ్ అంటే బాయ్ బాయ్స్ బర్డ్ బర్డ్స్ గర్ల్ గర్ల్స్ సింగిలర్ పీర్లు ఎంత చెప్తున్నాడు ఎస్ఆర్ఈఎస్ ఫామ్ ఈ విధంగా యాడ్ చేయాలి క్లాస్ క్లాసెస్ మ్యాథ్స్ మ్యాసెస్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఒక నౌన్ని ఒక కాంపిటీ ఎగ్జామ్స్లో అనలైజేషన్ రావాలంటే చాలా ఇంపార్టెంట్ యా హీరో హీరోస్ జీరో జీరోస్ ఇవన్నీ తెలుసు కదా ఎస్ఆర్ఈఎస్ ఫామ్ యాడ్ చేస్తూ ఉంటాం అంటే ఇదంతా కూడా ఇది మా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి టెక్స్ట్ బుక్ మీకు వేరే విధంగా ఉంటుంది టెక్స్ట్ బుక్ సో ఏ విధంగా ఉన్నా కూడా ఫైనల్గా మీకు ఆన్సర్ అనేది రావాలి మేడం ఓకేనా నెక్స్ట్ రేడియో రేడియో స్టూడియో స్టూడియోస్ ఏనా స్పై స్పైస్ ఇవన్నీ కూడా మీరు నీట్గా చదువుకోవడానికి ఒక టైం ఇస్తాం మేము ప్రాపర్గా వన్ డే అంటే ఫోర్ అవర్స్ ఆఫ్ టైం ఉంటుంది చూడండి ఇవి వేరే రకాల నౌన్స్ నైఫ్ నైవ్స్ వైఫ్ వైఫ్జు లీఫ్ లీవ్స్ కాఫ్ కావ్జు వల్ఫ్ వల్స్ ఏనా సెల్ఫ్ సెల్వ్స్ చూడండి చూసారా ప్రూఫ్ ప్రూఫ్స్ చీఫ్ చీఫ్స్ గల్ఫ్ గల్వ్స్ అంటే ఇది ప్రతి ఒక్కటి కూడా మనం ఒకటి ఒక విధంగా ఒక పద్ధతిగా ఇన్ని మీనింగ్స్ ఉంటాయి మీ టెక్స్ట్ బుక్లో కాకపోతే మేము మీకు ఇస్తా ఇస్తామన్నట్టు మ్యాన్ మెన్ టూత్ టీ చూడండిగా డబల్ ఓ వచ్చింది గూజు గీజు హైనా ఫూటు ఫీటు ఇలా ఆగ్జు ఇవి వేరే రకాల నౌన్స్ ఆగ్జు ఆగ్స్ అండ్ చైల్డ్ చిల్డ్రన్ అయినా కొన్ని నౌన్స్కి ప్లూరల్ ఉండవు స్వైన్ స్వైన్ ఓన్లీ డీర్ డీర్ సోలెమ్ సారీ సాల్మోన్ సాల్మోన్ ఫిష్ పేర్ అన్నట్టు గ్రాస్ గ్రాస్ షీప్ షీప్ ట్రౌట్ ట్రౌట్ పేర్ పేర్ వీటికి ఫ్లూరల్ ఉండవు ఇట్ ఈజీ రాసుకుంటాం అంటున్నాడు సో ఈ రూల్స్ ఇవన్నీ కూడా రూల్స్ దేర్ ఆర్ నౌన్స్ విచ్ ఆర్ ఓన్లీ యూజ్డ్ ఇన్ ద ప్లూరల్ ఫార్మ్ దెన్ వీ కెన్ యూజ్ ఓన్లీ ద ప్లూరల్ వర్బ్ అని ఇది నేను చాలాసార్లు చెప్పాను మన యొక్క సెషన్స్లో కాకపోతే మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చూపించడం అన్నల్స్ థ్యాంక్స్ ప్రొసీడింగ్స్ టైడింగ్స్ ఎన్విరాన్ నప్షల్స్ ఆబ్సెక్విస్ అసెట్స్ చాటల్స్ ఆర్ట్స్ ఆమెన్స్ సో ఇవన్నీ కూడా ఓకే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూసుకోండి మ్యామ్ మ్యాథమెటిక్స్ ఆర్ స్ట్రాంగ్ ఇక్కడ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి పొజెస్డ్ ప్లూరల్ నౌన్ ఇక్కడ మై మ్యాథమెటిక్స్ అంటే ఏ ప్లస్ బీహోల్స్ క్యూర్ఎస్బీ హోల్ క్యూబ్ కాదు అంటే నా యొక్క లెక్కలు నేను చేసేటువంటి పని పని విధానం అది మీనింగ్ వస్తుంది ఇక్కడ దానిక చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి మీరు ఓకేనా ఇలా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా మీకు డిస్కస్ చేయడం జరుగుతుందండి ఓకేనా ఇవి చూడండి రూల్ నెంబర్ ట్వెల్వ్ కొన్ని నౌన్స్ సింగులర్గా కనబడితే వాటికి సింగులర్ వర్బ్ అప్లై చేసుకోవాలంటున్నాడు సో అవన్నీ జ్యువెలరీ పోయిట్రీ సీనరీ సల్ట్రీ ఇవన్నీ ఇప్పుడు వరకు ఏదైతే మనకు క్లారిటీ లేదో క్లియర్ క్లియర్గా నేర్చుకుంటాం అన్నట్టు ఫాదర్ ఇన్లా వాట్స్అప్ లూరల్ ఫాదర్స్ ఇన్లా డాటర్ ఇన్ లా డాటర్స్ ఇన్లా మదర్ ఇన్లా మదర్స్ ఇన్లా కమాండర్ ఇన్ చీఫ్ కమాండర్స్ ఇన్ చీఫ్

శానిటోరియం శానిటోరియా క్రైటీరియన్ క్రైటీరియా ఇవన్నీ కూడా మనకు చక్కగా బాక్స్ రూపంలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం అన్నట్టు హార్మోనియం హార్మోనియంస్ పెంజులం పెంజులమ్స్ ఓకేనా విలేజ్ ఆఫ్టర్ విలేజ్ ఇస్ కరెక్ట్ మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్ ఇస్ కరెక్ట్ రో రో అన్ రో ఇది రో అన్ రో అని చెప్పాలి రో రో ఆఫ్టర్ రో నత్ వర్డ్ ఫర్ వర్డ్ అని చెప్పాలి విలేజెస్ ఆఫ్టర్ విలేజెస్ అని చెప్పదు ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా చాలా చక్కగా ఓన్లీ టెక్స్ట్ బుక్ కొనుక్కుంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఇస్తారు మీకు మరి సెవెంటీ సెవెంటీస్ ట్వంటీ వన్ ట్వంటీ వన్స్ ఇఫ్ ఇఫ్స్ ఎంఏఎంఏఎస్ బిఏపిఎస్ ఇది కూడా ఉంది ప్లూరల్లోనా ఉండవు ఓకేనా సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకు బాక్సెస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి ఈ టెక్స్ట్ బుక్లో ఉండకపోవచ్చు మీ టెక్స్ట్ బుక్లో ఎన్నిగానో ఉండవు మనకు సపరేటు అడ్డావాళ్ళు అందిస్తున్నటువంటి టెక్స్ట్ బుక్ ఇది అయినా మనకు ఏదైతే మనకు టెక్స్ట్ బుక్ ఉందో అందులో ఎన్నిగానో ఉండవు చూడండి ఇవన్నీ కూడా మనం నీట్గా చూడండి అంటే ఫెమినా ఫాదర్ మదర్ హస్బెండ్ వైఫ్ అంకుల్ ఆంట్ నెఫ్యూ నీస్ కింగ్ క్వీన్ సర్ మేడం అయినా కాక్ హెన్ సో ఇవన్నీ కూడా ఒకసారి చూడాలి ఇలా చూస్తేనే మీరు కాన్ఫిడెన్స్ అంటున్నారు కదా ఇంగ్లీష్లో సార్ కాన్ఫిడెన్స్ రావట్లేదు గల కారణం ఏంటంటే ఇదే ఇవి పదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోకపోవడం కూడా ఒక రకమైనటువంటి కాన్ఫిడెంట్ రాదండి మనకు ఎగ్జామ్స్లో ఈ పదాలు హండ్రెడ్ పర్సెంట్ తెలిసినప్పుడే మీకు ఎగ్జామ్స్లో కాన్ఫిడెన్స్ అనేది రావడం జరుగుతుంది అర్థమైందా ఒక నిమిషం షెడ్యూల్ చూపిస్తానండి ఓకేనా చూడండి ఇవి అంటే ఇది ఒక రకమైనటువంటి మ్యాస్ అండ్ మన్ పీకాక్ పీహెన్ అయినా బెల్లి గోట్ నెన్నీ గోట్ ఫోస్టర్ ఫాదర్ ఫోస్టర్ మదర్ జాక్ యాస్ జాక్ యాస్ వైస్ రాయ్ వైస్ రెయిన్ ఎగ్జిక్యూటర్ ఎగ్జిక్యూట్రిక్స్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ లో ఎక్కడైతే ట్రిక్స్ అని ఎండ్ అవుద్దో అది ఆడవాళ్ళకు సంబంధించింది బెల్ల ట్రిక్స్ ఎగ్జిక్యూట్రిక్స్ అన్నా ఇంకా చాలా పదాలు ఉంటాయి నేను అయితే నేను గుర్తుపెట్టేసుకున్నాను సఫిక్స్ ఎక్కడైతే మీకు ట్రిక్స్ అనే వస్తుందో అది ఫీమేల్ కి సంబంధించింది అని గుర్తుపెట్టేసుకోవాలి ఓకేనా ఇలా ప్రతి ఒక్క బాక్స్ అని మనం డిస్కస్ చేస్తాం మాస్కులైన్ అబౌట్ అబ్బెస్ ఎంపరర్ ఎంప్రస్ హంటర్ హంట్రస్ చూడండి ఇలా మీరు చదువుకుంటే ఇంకా కాన్ఫిడెన్స్ రాకపోవడానికి ఏ కొంచెమైనా ఉంటుందా ఆస్కారం అని అడగడమే ఇక్కడ క్వశ్చన్ ఇది ఒకటే కాదండి నౌను ప్రనౌను వర్బు అడ్వర్బు ప్రిపోజిషన్ కంజంక్షన్ ఇవన్నీ కూడా తర్వాత ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి మనకు క్వశ్చన్స్ కూడా మనం నీట్గా డిస్కస్ చేస్తాం చూడండి యాభై క్వశ్చన్ ఉన్నాయి ఇక్కడ యాభై క్వశ్చన్లు కూడా మనం నీట్గా వన్ బై వన్ డిస్కస్ చేస్తాం అన్నట్టు అర్థమైందా సో ఇది దీని యొక్క ప్రధాన ఉద్దేశం టెక్స్ట్ బుక్ డిస్కస్ చేయడానికి గల ప్రధాన కారణం ఇదేనండి ఇవాళ చాలా మంది స్టూడెంట్స్ నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు సార్ మిస్ అవుతుంది సార్ కాన్ఫిడెన్స్ ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు అంటే ఇంత ఉంది కథ ఒకసారి వింటే పోయే తప్పేముంది అవునా కదా చాలామంది ఏమంటారంటే లైక్ సార్ నాకు వచ్చినట్టే ఉంటుంది రావట్లేదు అంటారు గల కారణం ఏందంటే వినకపోవడమే అర్థమైందా సో మీరు టెక్స్ట్ బుక్ అది ఐ మీన్ అదేంటి లైక్ ఇండెక్స్ చూడాలనుకుంటే జస్ట్ టైప్ హియర్ ఎస్ఎస్సీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అని టైప్ చేయండి ఎస్ఎస్సి ఇంగ్లీష్ ఎన్జి ఇలా ఎస్ఎస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అని టైప్ చేయాలి టైప్ చేసి ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన వెంటనే ఇక టాప్ రైట్లో మనకి ఏమవుతుంది ఫస్ట్ బుక్ దీనిపైన క్లిక్ చేస్తున్న చూడండి ఇక ఇదే టెక్స్ట్ బుక్ మనం డిస్కస్ చేస్తున్నాం ఓకేనా ఈ టెక్స్ట్ బుక్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది నేను ఆల్రెడీ పర్చేస్ ఎందుకంటే డేటా డిఫరెన్స్ ఆల్రెడీ పర్చేస్ వస్తుంది ఇక్కడ ఇండెక్స్ కూడా దీనిపైన క్లిక్ చేసా చూడండి ఇది ఇండెక్స్ పేజ్ మనకి ఓపెన్ అయింది ఎస్ఎస్సి ఏస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ బుక్ ఇది ఇండెక్స్ పేజ్ చూస్తున్నారా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఇదండి ఇది ఇండెక్స్ మనకి కనబడుతుందా తెలిసి నో ఈ బుక్కేనండి ఈ బుక్ ఇంటికి రాదు బుక్ ఈ కోవిడ్ వల్ల ఇంకా సిచ్యువేషన్ బాగా అయిపోయి అంతమంది టెక్స్ట్ బుక్లు కూడా డైరెక్ట్ ఇంటికి పంపించేవాళ్ళు మన వాళ్ళు కాబట్టి కోవిడ్ వల్ల మనం ఇంటికి పంపించలేకపోతున్నాం టెక్స్ట్ బుక్స్ చూడండి ఇది మనం డిస్కస్ చేయబోతుంది గ్రామర్లో మొత్తం పది చాప్టర్లు ఉన్నాయి అందులో మిసలినియస్ తీసేస్తే మేజర్గా మనకి నైన్ చాప్టర్ డిస్కస్ చేస్తాం గ్రామర్లో మొత్తం నౌన్ ప్రనౌన్స్ టెన్సెస్ సబ్జెక్ట్ బాప్ అగ్రిమెంట్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ అడ్జెక్టివ్స్ క్వశ్చన్ ట్యాక్ ప్రిపోజిషన్ అడ్వాబ్ ఈ వర్బు వర్బ్ వచ్చేసి టెన్సెస్లో వస్తుంది అంటే దానికి సపరేట్గా చాప్టర్ ఏం లేదు అందుకని మీరు దాన్ని గమనించాలి ఇక్కడ ఓకేనా ఈ కంజంక్షన్ వచ్చేసి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో వస్తాయి దానికి సపరేట్ చాప్టర్ ఏం లేదు అందుకే వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా దాన్ని అక్కడ కలిపేశారనట్టు అతను చూస్తున్నారు సెక్షన్ వన్ ఏంటి గ్రామర్ సెక్షన్ టూ వచ్చేసి ఒకాబులరీ ఉంటాయండి లైక్ మిస్పెల్ట్ వర్డ్స్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వన్ వర్డ్స్ అఫ్ ట్యూషన్ యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ ఫ్రేజ లోబ్స్ ఇవన్నీ కూడా సెక్షన్ టూలో ఉంటాయి ఇవన్నీ కూడా వన్ బై వన్ డిస్కస్ చేస్తాం మనం సెక్షన్ త్రీ వచ్చేసి లైక్ రీడింగ్ ఎబిలిటీ లైక్ రీడింగ్ కాంప్రిహెన్షన్ క్లోజ్ టెస్ట్ జంబుల్స్ యాక్టివేస్ ప్యాసివెస్ నరేషన్ ఇక్కడ ఐదు చాప్టర్లు ఉన్నాయి సెక్షన్ ఫోర్ వచ్చేసి బేస్డ్ ఆన్ లేటెస్ట్ ప్యాటర్న్ ఇప్పుడు కొత్తగా ఎగ్జామ్స్ ఏ విధంగా అడుగుతున్నాడో అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి డిటెక్షన్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఫిలోస్ స్పెల్లింగ్ కరక్షన్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వన్ వర్డ్స్ ఆఫ్ ట్యూషన్ ఆంటోనిమ్స్ రీడింగ్ కాంప్రిహెన్షన్ క్లోజ్ టెస్ట్ పారా జంబుల్స్ మళ్ళీ యాక్టివేస్ పాసివ్ అయిపోయిన మళ్ళీ క్వశ్చన్స్ ఉన్నాయి సో చూడండి దాదాపు ఎన్ని క్వశ్చన్ ఇక్కడ థర్ సెక్షన్ డీలో థర్టీన్ చాప్టర్స్ సెక్షన్ సిలో ఫైవ్ చాప్టర్స్ థర్టీన్ ప్లస్ ఫైవ్ ఎయిటీన్ సెక్షన్ బిలో ఫైవ్ ఎయిటీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ హియర్ ఆల్మోస్ట్ నైన్ చాప్టర్స్ అంటే ట్వంటీ త్రీ థర్టీ టూ చాప్టర్స్ మనం మొత్తం డిస్కస్ చేస్తున్నాం అంటే థర్టీ టూ డేస్ ఇంకొక టెన్ డేస్ ఎక్స్ట్రా దేనికైనా టైం సరిపోకపోతే సో ఈ విధంగా మొత్తం మనము ఫార్టీ టూ క్లాసెస్ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ క్లాసెస్ మనం ఫార్టీ అంటే ఎయిటీ అవర్స్లో మనం డిస్కస్ చేస్తున్నాం ఫార్టీ క్లాసెస్ అంటే ఒక క్లాస్ వచ్చేసి రెండు గంటలు మొత్తం మనం ఎనభై గంటలు తీసుకుంటున్నాం సమయం సో అందుకని చెప్పేసి కొనాలంటే కొనుక్కోవచ్చు ప్రాబ్లం లేదు మీరు బ్యాచ్ పర్చేస్ చేసుకుంటే మీకు దాంతో పాటుగా వచ్చేస్తుంది కదా ఇది సపరేట్గా కొనాలంటే మూడు వందలు బ్యాచ్తో కొంటే అందులో కలిసిపోతుంది కదా టెన్షన్ ఎందుకన్నా యొక్క ఉద్దేశం అర్థమైందా సార్ సో మీరు కొనడంలో ఇబ్బంది లేదు మీరు అడగడంలో ఇబ్బంది లేదు నేను ఏమంటున్నానంటే బ్యాచ్ ఆల్రెడీ మీరు పర్చేస్ చేసుకుంటున్నారు కదా ఇంకా సపరేట్ ఎందుకన్నా యొక్క ఉద్దేశం ఇక్కడ సో అర్థమైందా ఒకసారి చూద్దామా ఇందులో ఏమున్నాయనేది ఇక్కడ మనం బుక్ పర్చేస్ చేసినాం కదా ఎక్కడ ఉందో చూసుకొని మళ్ళీ దాని టాపిక్స్ ఉంటాయంటే ఇక్కడ సో ఆ ద్వారా మనం వెళ్ళిపోవాలి డైరెక్ట్గా మనం పర్చేజ్ చేస్తేనే వస్తుంది లేకపోతే రాదు మై డియర్ స్టూడెంట్స్ ఫస్ట్ చెప్తున్నాను ఎక్కడుంది ఎక్కడుంది బుక్ 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 ఇక్కడ వచ్చినాయి దాదాపు జనరల్ అవేర్నెస్ అరిథమెటిక్ అడ్వాన్స్డ్ యా ఇట్స్ హియర్ సో చూడండి వ్యూ ఈ బుక్స్ అని ఉంది దీనిపైన క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే సపరేట్గా మీకు ప్రతి ఒక్క చాప్టర్కి చూడండి ఇవన్నీ అవి మొత్తం ప్రతి ఒక్క చాప్టర్కి ఇదేంది నెరేషన్ ఉంది కదా ఒక నెరేషన్ చూద్దామా డైరెక్ట్ ఇన్ స్పీచ్ పైన ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడో చూద్దామా అది యాక్చువల్లీ హండ్రెడ్ అవర్స్ కాదు ఎయిటీ అవర్స్ అండి ఎయిటీ అవర్సే టెన్ ఫస్ట్ నేను హండ్రెడ్ అవర్స్ పిక్ చేశాను వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే మెయిన్ మెయిన్ ఛానల్నే వాళ్ళు ఎవరు వంద గంటలు డిస్కస్ చేయట్లేదు నువ్వు నువ్వటా డిస్కస్ చేస్తామని నన్ను యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు సో మళ్ళీ టెన్ క్లాసెస్ తీసేసాం యాక్చువల్గా నేనే చూడండి ఇది నరేషన్ మీరు చూస్తున్నటువంటిది ఇది నరేషన్ సో ఈ విధంగా ఉంటుందండి మనకి టెక్స్ట్ బుక్ చాప్టర్ ఈ విధంగా ఉంటుంది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అన్నట్టు వన్ బై వన్ డైరెక్ట్ నరేషన్ అంటే ఏంటి ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి ఇక్కడ క్లియర్గా వాళ్ళు అఫీషియల్ డెఫినేషన్ ఇచ్చారు ఇది మనం చదువుకుంటాం నీట్గా క్లాస్ డిస్కస్ చేసుకున్నప్పుడు సో ఇది చూడండి ప్రజెంట్ ఇన్డెఫినెట్ గోస్ టు పాస్ట్ ఇన్ డెఫినెట్ అంతా కూడా చాలా చక్కగా నీట్గా ఇవన్నీ చూడండి దిస్ గోస్ టు దాట్ దిస్ గోస్ టు హియర్ గోస్ టు దియర్ హెన్స్ గోస్ టు థెన్స్ హైతర్ థైతర్ నౌ దెన్ ఎగో బిఫోర్ ద సో టుడే దాట్ డే టుమారో ద నెక్స్ట్ డే ఆర్ ద ఫాలోయింగ్ డే ఇవన్నీ కూడా నీట్గా మీకు ఒక టెక్స్ట్ బుక్ గ్రూప్ డిస్కస్ చేస్తాం మనం ఏనా నా చేంజెస్ టు దెన్ హియర్ చేంజెస్ టు దేర్ సో ఇలా ఎక్సైజ్ ఎక్కడ ఉంది ఎక్ససైజ్ కిరణ్ ఆక్స్డమీ డిడ్ యూ సీ ద క్రికెట్ మ్యాచ్ ఆన్ టెలివిజన్ లాస్ట్ నైట్ వాట్ ఈస్ ద ఆన్సర్ Kiran, uh, I am sorry. Kiran asked me, uh, what is the answer? If Kiran asked me, did I see? No. Kiran asked me whether I had seen. Obviously, Kiran asked me whether I had seen the cricket match on the television earlier night, or the previous night. Definitely earlier night. So that is why we have to confirm. Answer is B for Bangalore. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి కూడా చాప్టర్ టు చాప్టర్ డిస్కస్ చేయడం జరుగుతుంది ఎన్ని క్వశ్చన్లు ఇచ్చాడు చూద్దామా దాదాపు ఒక ఫిఫ్టీ టు సెవెంటీ క్వశ్చన్స్ ఇస్తాడండి ఇట్లా మీరు గమనించండి సో ఇవి మనం డిస్కస్ చేస్తాం ఇంకేమైనా వేరే తీసుకుందామా నెరేషన్ ఉంది ఇవన్నీ కూడా బుక్స్ అన్నట్టు సపరేట్ చాప్టర్ ఇస్తాడు మీకు ఇట్లా హీరోనిమ్స్ అంటోనిమ్స్ యాక్టివేస్ ప్యాసివేస్ యాక్టివేస్ ప్యాసివే ఓపెన్ చేద్దామా ఎక్సైజ్ మనం చూపించడానికి ఇంతకుముందు లాస్ట్ సెక్షన్ డీలో లేటెస్ట్ ప్యాటర్న్ అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ చూడండి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయా మరి ఏమన్నా చాప్టర్ ఇచ్చా చూడాలి వెయిట్ 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 యా ఓపెన్ గుడ్ చూడండి మళ్ళీ ఇది సపరేట్ బుక్ ఇచ్చా డైరెక్ట్గా యాక్టివ్ స్పైస్ కోసం చూడండి చూడండి సెక్షన్ డిలో అప్డేటెడ్ ప్రాక్టీస్ సెట్స్ బేస్డ్ ఆన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ట్వంటీ సెవెంటీన్ ట్వంటీ ఎయిటీన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అడిగినటువంటి క్వశ్చన్స్ అండి డైరెక్ట్గా ఇక మనకి ఇక్కడ మళ్ళీ అంత కథ లేదు పిక్చర్ లేదు యాక్టివ్ స్పైస్ కన్వర్షన్ అంత లేదు డైరెక్ట్ బిసెస్ విజయంతి

బీఆర్ టట్ అని రాసుకోవచ్చు లెక్చర్ లెక్చర్ ఈస్ టాట్ అని కూడా రావచ్చు ఆన్సర్ ఈస్ డిఫరెంట్ వెళ్ళి సో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంటే దాదాపుగా ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సార్ నాకు తెలిసి ఈజీగా హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సో నైస్ సఫిషియంట్ టైం మనకు ఫోర్ అవర్స్ ఉంది కాబట్టి ఇంత లేదన్నా మనము ఒక సెవెంటీ ఎయిట్కి దాకా వెళ్ళిపోవచ్చు మనం హ్యాపీగా సో దాదాపు నాకు తెలిసి హండ్రెడ్ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి చూడండి ఇక్కడి వరకు హండ్రెడ్ క్వశ్చన్స్ అయిపోయినాయి సో ఇవన్నీ కూడా మీకు చాలా చక్కగా పద్ధతిగా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్ గురించి చెప్పి ఎక్స్ప్లనేషన్ నాకు ఐడియా సార్ ఇది సీజీఎల్ బ్యాచ్ మేడం నేరజా మేడం ఇది ఎగ్దమ్ డెడికేటెడ్ టు సీజీఎల్ బ్యాచ్ ఓన్లీ వేరే బ్యాచ్ దేనికోసం కాదు సీజీఎల్ బ్యాచ్ సో ఇలా ప్రతి ఒక్కటి కూడా ఈ టెక్స్ట్ బుక్ లో మీరు నీట్గా ఓపెన్ చేసి చూసుకోవచ్చు అన్నట్టు ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయి ఫిలింగ్ ద బ్లాంక్స్ కూడా ఉన్నాయి ఎరెడ్ టెక్షన్ క్లోజ్ పారా పారాజంపుల్స్ యాక్టివైస్ ప్యాసివైస్ కాన్సెప్ట్ ఇంతకుముందు చూసినటువంటి ఎక్ససైజ్ ప్రైజల్ వర్బ్స్ ఏనా రీడింగ్ కాంప్రియన్షన్స్ సినోనిమ్స్ ఆంటోనిమ్స్ వన్ వర్డ్ ట్యూషన్ చూద్దామా వన్ వర్డ్ ఆఫ్ ట్యూషన్స్ లెట్స్ ఓపెన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ దాదాపు ఒక రెండు వందల వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ టూ ఫిఫ్టీ ఉంటాయి నాకు తెలిసి దగ్గర అందుకే టైం పడుతుంది చూడండి ఇక్కడ ఎంత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనుకోండి యా చూడండి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఫస్ట్ మీకు ఇచ్చారు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇదంతా కూడా ఫస్ట్ అంతా కూడా క్లియర్గా వాళ్ళు కాన్సెప్ట్ ఇస్తారు తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి ఇవన్నీ మొత్తం ఇవన్నీ కూడా చెప్తాను క్లియర్గా ఈజీగా ఉన్నాయి వదిలేస్తా కాస్త టఫ్గా ఉన్నటువంటి రూట్ వర్డ్స్ టఫ్గా ఉన్నాయి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నీట్గా అర్థమవుతుందా చూడండి ఇదంతా కూడా ఎన్ని పేజీలు దాదాపు ఒక సెవెన్ టు ఎయిట్ పేజెస్ అనుకుంటాం వన్ ట్వంటీ ఫైవ్ అంటే దాదాపు ఒక పది పేజీలు ఉంటాయి యారు మినిమమ్ ఫోబియా వర్డ్స్ నేను చెప్పాను నిన్న ఫోబియా వర్డ్స్ గురించి మేనియా వర్డ్స్ గురించి ఒలజీ వర్డ్స్ గురించి ఇవన్నీ ఉన్నాయి చక్కగా ఇది కొన్ని టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అంత డెప్త్గా ఏదైతే అవసరమో దాన్నే మనం వెళ్ళిపోతూ ఉంటాం ఈ అనిమల్స్ మనకేంది అవి అంటే దానిలో ఉన్నటువంటి రూట్ వర్డ్స్ మనం గుర్తు చేసుకుంటాం చేసుకుంటాం అది వేరే అనుకోండి ఈ బుక్కే ఇచ్చేస్తామండి పీడిఎఫ్ కాదు బుక్లోనే డైరెక్ట్ మీకు బుక్కే ఇచ్చేస్తాం పీడిఎఫ్ ఏం కర్మా ఇంకా అడిగే స్టూడెంట్స్ అర్థమైందా చూడండి ఇవన్నీ ఇక్కడ ఇచ్చాడు మీకు క్లియర్గా ఎక్సర్సైజ్ ఏమి ఇవ్వలేదు ఆ ఇక్కడ ఇచ్చిన ఎక్సర్సైజ్ చిన్నగా ఉంది అండి అంటే ఇక్కడ వన్ వర్డ్ సబ్ సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది ఎక్కడ ఉంది ఇక్కడ చూడండి ఎక్ససైజ్ ఇక్కడ ఉంది వన్ వర్డ్ టివిషన్ సంబంధించిన ఎక్ససైజ్ ఇక్కడ ఉంది ఎస్ గణేష్ నైస్ యార్ థ్యాంక్ యూ కాయిన్స్ యూజ్ చేస్తే దానికి ఎక్కువ ఫార్టీ పర్సెంట్ తగ్గిందట వెల్కమ్ యార్ ఇక చూడండి ఇక్కడ ఎక్ససైజ్ ఉందండి మొత్తం వన్ వర్డ్ టివిషన్ సంబంధించినటువంటి ఎక్ససైజ్ మొత్తం ఉంది ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాము లెట్స్ చెక్ హండ్రెడ్ క్వశ్చన్స్ దా టూ ఫిఫ్టీ వర్డ్ టూ ఫిఫ్టీ ఉంటాయి యార్ మినిమమ్ నేను డైలీ ప్రాక్టీ చేస్తున్నా కదా చూడండి ఇక్కడ మొత్తం ఏను టూ ఫిఫ్టీ ఉన్నాయండి ఇక్కడ మొత్తం సో ఇదే అండి మరి కార్తీక్ గణేష్ సో ఇవాళ టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఇవాళ మీరు పర్చేస్ చేసుకుంటే రెండేండ్లు వ్యాలిడిటీ రెండు సంవత్సరాలు వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి సో వెంటనే ఇవాళ పర్చేస్ చేసుకోవాలి నేను చెప్పాను ఏ విధంగా పర్చేస్ చేసుకోవాలి జస్ట్ యాఫ్ టు గో టు ది వెబ్సైట్ అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ డాట్ కామ్ చూపించాను కదా మళ్ళీ ఒకసారి చూపిద్దామనండి యా సో అండి జస్ట్ గోట్ ద వెబ్సైట్ అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ డాట్ కామ్ మీరు ఇలా బాహుబలి టూ పాయింట్ ఓ అని చూస్తారు రైట్ సైడ్ ఇక్కడ ఫైనల్గా నైన్ వన్ నైన్ రూపీస్ వస్తుంది మీరు అప్లికేషన్ యూజ్ చేస్తే ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆ జీలోకి వస్తుంది ఇంకా కాయిన్స్ యూజ్ చేసుకుంటే ఎయిట్ ట్వంటీలోనే మీకు వచ్చేస్తుంది సో వెంటనే ఇవాళ లేదా రేపు రేపటి వరకు మన లాస్ట్ డేట్ ఉంది కాకపోతే నేను రేపటి వరకు కూడా వెయిట్ చేయమని చెప్పాను ఇవాళ మీరు వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్లో మీ యొక్క మెలడీకి వచ్చేస్తుంది సో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇంగ్లీష్ని ఇంకా ఎలాంటి బాధ లేకుండా ఒక కాంప్రిహెన్సివ్ మోడల్లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్ చేయాల్సినటువంటి బాధ్యత మందరి పైన ఉంది సో ఎంతమంది జాయిన్ అవుతే అంతమంది ఒకవేళ ఎవరైనా మహాప్యాక్ క్లోజ్ పర్చేజ్ చేసుకుంటే వాళ్ళకి ఫ్రీ వస్తుంది మీరు మళ్ళీ దీన్ని సపరేట్గా పర్చేస్ చేయొద్దు మహాప్యాక్ పర్చేజ్ చేసుకున్న వాళ్ళకి సరిపోద్ది ఏనాఫ్ ఇంకా మీరు వేరే పర్చేస్ చేయొద్దు మీరు ఫ్రీ అక్కడ హ్యాపీగా చూసుకోవచ్చు మహాప్యాక్ లేని వాళ్ళు ఎవరికైతే మహాప్యాక్స్ అవసరం లేదో వాళ్ళు మాత్రం వెంటనే పర్చేస్ చేసుకోవాలి జస్ట్ హ్యాఫ్ టు విజిట్ ద వెబ్సైట్ పర్సెంట్ డాట్ కామ్ అండ్ సర్చ్ ఫర్ బాహుబలి టూ పాయింట్ ఓ అండ్ అప్లై ద కూపన్ కోడ్ వై టూ జీరో నైన్ యూస్ చేయాల్సిన రిక్వెస్ట్ మీ అందరికీ కూడా ఓకేనా గైస్ సో మరి రేపు కలుద్దాం మళ్ళీ అంతవరకు సెలవు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పాలి ఓకేనా ఎస్ ఎస్ఐ కానిస్టేబుల్ యూస్ అవుతుందంటే మీరు తెలంగాణ వాళ్ళ అయితే మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది తెలంగాణ వాళ్ళకి వకాబులరీ ఉంటుంది గ్రామర్ ఉంటుంది రీడింగ్ స్కిల్స్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకంటే పెద్దగా ఉపయోగపడవచ్చు ఎందుకంటే వాళ్ళకి గ్రామర్ రీడింగ్ స్కిల్స్ అవి ఏమి ఉండవు ఒక క్యాబ్లర్ ఏమి ఉండదు కేవలం వాళ్ళకి డిస్క్రిప్టివ్ రైటింగ్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఏం అవసరం లేదు కానీ మీరు తెలంగాణ వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మీరు పర్చేజ్ చేసుకోవాలి ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి గ్రామర్ ఉంటుంది ఒక క్యాబులర్ ఉంటుంది రీడింగ్ స్కిల్స్ ఉంటుంది మనకు ఒక ఐబీపీఎస్ క్లర్క్ పిఓ ఎలా ఉంటుందో ఎగ్జామ్ అలా అలా ఉంటుంది వాళ్ళకి సో ఖచ్చితంగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మహింద్రా యా దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ ను కిరణ్ మెండే కిరణ్ వాట్ ఐఎమ్ టెలింగ్ సపోజ్ మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా అనారోగ్యం కావచ్చు సంథింగ్ లైక్ ఐఎమ్ టెలింగ్ ఐఎమ్ నాట్ సారీ యూజింగ్ ఫర్ దాట్ వర్డ్ సో ఏమైనా మ్యారేజ్ పార్టీ కావచ్చు ఏమైనా ఫంక్షన్స్ కావచ్చు పెళ్ళిళ్ళు కావచ్చు మీరు వెళ్ళిపోయారు ఒక టెన్ డేస్ మీరు క్లాసెస్ వినలేకపోయారు సో ఈ టెన్ డేస్ మిస్ అయినటువంటి క్లాసులు అన్నీ కూడా మీకు రికార్డెడ్ రూపంలో వచ్చేస్తాయి మీ ఇంటికి అంటే మీ యొక్క మెలడీకి డైరెక్ట్గా రికార్డెడ్ వర్షన్లో మీకు వచ్చేస్తాయండి ఓకేనా మహాప్యాక్లో ఇవన్నీ వస్తాయి ఇంకా అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ తెలుగులో మనం ఎవరైతే పేడు బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారో మహాప్యాక్లో అందరూ చూడవచ్చు అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు యా అర్థమైందా కిరణ్ హోప్ అండర్స్టాండ్ ఒకవేళ మీరు టైం అనేది కుదరకపోతే లైవ్కి మీరు అటెండ్ కాలేకపోతే మీరు మరుసటి రోజు క్లియర్గా ఓపెన్ చేసి చూడవచ్చు మనం ఏం చెప్పామనేది ఓకేనా సతీష్ యూజ్ అవుతుందండి యా వస్తేస్తుంది ఎస్ఎస్సీ పర్చే ఇప్పుడు తెలుగులోనే కదా మీరు పర్చేస్ చేసుకుంది మహాప్యాక్ అయితే ఇది వచ్చేస్తుంది టెన్షన్ ఏం లేదు షెడ్యూల్ చూపించాను గణేష్ హోప్ టు అండర్స్టాండ్ బుక్ అనేది డైరెక్ట్గా మీరు మెయిల్ లో ఓపెన్ చేసుకోవచ్చు అండి గణేష్ అనుకుంటా అడిగిన వాళ్ళు ఈ బుక్ అనేది డైరెక్ట్గా మీరు మెయిల్ లో ఓపెన్ చేసుకుని హ్యాపీగా చూసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకేనా మరి ఇది అండి సో వెంటనే పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఇవాళ రేపు మీ యొక్క టైంని చూసుకొని చక్కగా వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే మనకు టూ ఇయర్స్ వ్యాలిడిటీ అనేది రావడం జరుగుతుంది రెండేళ్ళు అంటే మీరు మంచి ఇప్పుడే డిగ్రీ కనుక ఏదైనా మంచి గ్రాడ్యుయేషన్ కోర్సు పూర్తి చేసి ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఈ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది సో వెంటనే పర్చేస్ చేసుకోండి సార్ ఐ డోంట్ అండర్స్టాండ్ కార్తిక్ ఏ సార్ ఎనీహౌ వెల్కమ్ నో సీమ్ ఉంటుంది దానికి దీనికి ఎలాంటి అసలు అసలు వేరే తేడానే ఉండదు మహా ప్యాక్ అంటే అర్థం ఏంటి మహా అంటే మీనింగ్ అని చాలా పెద్దది అందులో మీకు అన్నీ వచ్చేస్తాయి ఇంకా మీరు సపరేట్గా వరి కావాల్సిన అవసరం లేదు కదా కార్తిక్ సో కార్తిక్ హోప్ యూ అండర్స్టాండ్ రైట్ సో వి విలీవ్ ఫర్ ద డే సో పర్చేస్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే పర్చేస్ చేయండి టైం వేస్ట్ చేయకుండా ఎందుకంటే ఇవాళ రేపు మంత్ ఎండ్ కాబట్టి ఆఫర్ నడుస్తుంది మనకు సెవెంటీ సెవెన్ ఒకవేళ మీరు అప్లికేషన్ యూజ్ చేస్తే ఎయిటీ టూ పర్సెంటేజ్ డిస్కౌంట్తో మీరు తినుకున్న కొనొచ్చు అదేవిధంగా మళ్ళీ కాయిన్స్ ఉంటే మళ్ళీ ఒక ఇంకొక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ మళ్ళీ ఎట్లా తగ్గిపోయి సో ఫైనల్గా ఈ యొక్క బాహుబలి టూ పాయింట్ ఓ అనేది మీరు ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో జాయిన్ అయిపోవచ్చు అనే ఒక ఉద్దేశం ఇప్పుడు కిరణ్ ఎట్లా ఉంటుందంటే కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది అంటే దీని టెస్ట్లతో సంబంధం లేదు ఇప్పుడు ఏంటంటే మొత్తం కాన్సెప్టే ఇప్పుడు నౌన్ అయిపోయిన తర్వాత నౌన్కి సంబంధించిన టెస్ట్ ఉంటుంది అది ఫిక్స్ ప్రణవన్ అయిపోయిన తర్వాత ప్రణవన్కి సంబంధించినటువంటి టెస్ట్ అక్కడ ఉంటుంది ఇండివిజువల్ టెస్ట్ ఉంటుంది కాంప్రియన్సివ్ టెస్ట్ అనేది లాస్ట్లో ఉంటుంది అదే కదా దీని యొక్క ఉద్దేశం ఓకే కార్తిక్ మరి కిరణ్ గణేష్ విషల్ ల్యూ డే అండ్ మీటింగ్ యూ టుమారో విత్ మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ వస్తాను ఫైవ్ ఏఎం అనుకుంటే రేపు పొద్దున ఐదు గంటలకు వస్తాను మీ ముందుకు ఏదైనా ఒక క్యాబులరీ కానీ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమైనా ఉంటుంది డిస్కస్ చేయడానికి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ముందుకు వస్తాను ఓకేనా మరి అంతవరకు సెలవు ఏమైనా ఉన్నట్లయితే టైం వేస్ట్ చేయకుండా వెంటనే పర్చేస్ చేసుకోండి మీరు ఎంత తొందరగా జాయిన్ అయిపోతే అంత తొందరగా మనం బ్యాచ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా ఎందుకంటే సీజీఎల్ కావచ్చు గవర్నమెంట్ జాబ్ పొందాలనే ఆ లక్ష్యం ఎవరికైతే ఉందో చాలా బలంగా ఉందో కానీ ఇంగ్లీష్ కష్టంగా ఉందో ఇంగ్లీష్ కష్టంగా కష్టంతో పాటుగా సాధ్యం అవ్వట్లేదు చదవడం ప్రిపేర్ అవ్వడం సాధ్యం అవ్వట్లేదు సో మీకు ఒక రకంగా బ్రష్ చేయడం అయినా డైరెక్ట్గా ఒక రకంగా మనం ఫుల్ రఫ్ బ్రష్ అన్నట్టుగా అది సో ఆ విధంగా వెంటనే జాయిన్ అయిపోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను జాయిన్ అయ్యేటప్పుడు మర్చిపోకుండా వై టూ జీరో నైన్ కూపన్ కూడా యూస్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ యువర్ పేషెన్స్ అండ్ ఆన్సరింగ్ కొత్తగా ఎవరైతే వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ షేర్ చేస్తూ ముందుకెళ్ళాలి ఓకే థ్యాంక్స్ అలాట్ బాయ్ సీ యూ హ్యావ్ గట్టి